మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో కరోనా కలకలం, భయాందోళనలో ప్రజలు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో కరోనా కలకలం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ధైర్యంగా ఉండాలని ధైర్యం చెబుతున్నారు. పట్టణంలో శుక్రవారం 2 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శంకరంపేట పట్టణంలో మహారాష్ట్రకు చెందిన 29 సంవత్సరాల వ్యక్తి బంగారు ఆభరణాలను శుభ్రపరిచే పనులతో ఉపాధి పొందుతున్నారు. ఇతను గత 3 రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్ పుష్పలత తెలిపారు. అలాగే ఏపీకి చెందిన వ్యక్తి వంతెన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా అతనికి జ్వరం రావడంతో అతను కూడా పరీక్ష పాజిటివ్ వచ్చిందని డాక్టర్ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దశంకరంపేట గ్రామ సర్పంచ్ సత్యనారాయణ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కరోనా బాధితుల వాడలలో ఫ్లోరైడ్ చేయించి ప్రజలను భయభ్రాంతులకు కాకుండా ఉండాలని సూచించారు. ఈ విషయమై శంకరంపేట మండలం ఎంపీపీ శ్రీనివాస్, సైకిల్ మనోహర్ చక్రవర్తులు ప్రజలకు కరోనా వ్యాధి అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. పాజిటివ్ తెలియదు.